మరొకసారి ప్రభువారి ఉదయకాల సమయంలో మధ్యాహ్నము ప్రశస్త రక్తము క్రిందికి వచ్చి మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. దేవా, మా పాపములను, మా అతిక్రమములను, మా దోషములను క్షమించు. మీ పరిశుద్ధమైన రక్తంలో మమ్మల్ని కలుగుము. మహిమా మేఘము చేత మమ్మల్ని ఆవరింపచేయము. ఎందుకంటే ఆ గొప్ప సాక్షి సమూహ మేఘము మరలా మాకు 1963 దిగొచ్చినందుకు వందనాలు. ఖచ్చితంగా ఇప్పుడు అభిషేకం మాకు దాయించాలి. ఆ మేఘంలోని అభిషేకం మాకు కావాలి దేవా. ఈ వాట సేవలండి, మాకు అదే అభిషేకం కావాలి తండ్రి. 1963 ఏ మహిమ మేఘం మీద దిగొచ్చినదో అదే మేఘ అభిషేకం మాకు దాయించాలి. ప్రతి ఒక్కరిని ఆత్మ అభిషేకంతో నింపమని, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఇక పూర్తిగా సమర్పించుకుని యేసు సమర్పిస్తున్నాను. దేశసందరూ కూడా వాక్యంలోకి వెళ్ళాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 చోట్ల నేను చదవబోతున్నాను. ప్రవక్త బ్రెన్హం గారు, మన కాలపు ప్రవక్త విలియం బ్రెన్హం గారి యొక్క పరిచయం గురించి నేను మాట్లాడుతున్నానని మీకు తెలుసు. మీ అందరికీ తెలుసు నేను దాని గురించి మాట్లాడుతున్నానని. ఇంకా 2 ఆదివారాలు ఉన్నాయి మన ముందు, 7 ముందు. ఒక ఆదివారం నేను దేవుడు సామాన్యతలో దాగున్నాడు అని వర్మాన్ బోధించాలి 7 వెళ్ళే ముందు. ఇంకో ఆదివారం నేను 7 సంఘకాలకు 7 మధ్యలో జనమాన వర్మాన్ చెప్పాను. ఆ 2 ఒక్కొక్క ఆదివారంలో పూర్తి చేయడం కొంచెం కష్టంగా ఉంటుందేమో. చూద్దాం ప్రభుత్వం ఎలా ఉంటారా. ఎందుకంటే ముద్రలకు వెళ్లే ముందు ఆ 2 మెసేజ్లను మన కాల ప్రవక్త విలియం బ్రెన్హం గారు చెప్పారు. అప్పుడు గుర్తుంచుకోండి, ముద్రలోనికి వెళ్ళాలంటే దానికి ముందు ద్వారము మొదటి మెసేజ్. ఒక ఇంటిలోనికి వెళ్ళాలి అంటే మనకు ద్వారం కావాలి. ఆ ద్వారం నాకు కావాల్సిన తాళం చేయి కావాలి. 7 వెళ్ళాలన్నా, 7 అర్థం చేసుకోవాలన్నా, దాని ప్రత్యక్షతను మనం పొందుకోవాలన్నా గుర్తుంచుకునేది ఒకటే విధానము. అదేమిటి అంటే మొదటి వర్తమానం. దేవుడు సామాన్యతలో దాగి ఉండి ఆయన అందులో ఉండే తనను తాను బయలుపరచుకున్నట అనే వర్తమానం. ఆ వర్తమానం ప్రత్యక్షతను పొందుకోవడమే కాకుండా ఆ జీవితానికి మీరు వస్తే మీకు 7 అర్థమైంది. స్వామి కోసమే అదికి ముద్రలకు వెళ్ళడానికి అది ముఖ్యమైన ద్వారము తాళం చేయాలి. ఆ వర్తమానం వింటున్నారా? ఆ వర్తమానం వినడం కాదు, జీవించడం. ఆ ఎలా సామాన్యతలో ఉన్నాడో నువ్వు అలాగే సామాన్యంగా ఉండాలి. బీ సింపుల్, సామాన్యంగా ఉండండి. హృదయంలో ఎప్పుడు గర్వం కలిగి ఉండకండి. నాకు అన్ని మర్మాలు తెలుసు అనే గర్వము అహంకారము హృదయంలో ఉన్నప్పుడు నువ్వు పడిపోయావని అర్థం. ఎప్పుడు అహంకారపు మనస్సు గర్వపు మనస్సు రానివ్వకుండా ఆయన బలిష్టమైన అస్త్రము క్రింద దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోకండి. హంబల్ థైసెల్ఫ్, నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు. ఎల్లప్పుడూ నిన్ను నువ్వు తగ్గించుకో. నాకు అన్ని తెలుసనే గర్వంతో ఉండకు. ఏది దేవుడు మాట్లాడితే అది నేను ఇప్పుడు నేర్చుకుంటానని మనసు నేర్చుకుంటాననే మనస్సుతో దానికి లోబడి ఉండు. గర్వ మనసు రానివ్వద్దు. దేవుడు సామాన్యతలో దాగున్నాడు, సామాన్యంగా ఉండండి. బీ సింపుల్, సామాన్యంగా ఉండండి. యేసుక్రీస్తు సామాన్యతలో దాగున్నాడు గుర్తిగా లేదు ఆ మాట. ఆ మాట అర్థం ఏంటో మీకు ఆ వర్తమానంలో అర్థమవుతుంది. సరే, ఈరోజు నేను ప్రవక్త బ్రెన్హం గారి వర్తమానమును, ఈ కాలంలో దేవుడు పంపించిన ప్రవక్త బ్రెన్హం గారి పరిచర్యను నేను పోయినా మొదలు పెట్టాను. చూశాను మీరు అక్కడ 3 పరిచర్యలు అక్కడికి ఉన్నాయి. దానిలో నుండే ఈరోజు నేను ఇంకొన్ని విషయాలను మీ ముందుకు తీసుకొస్తాను. చాలా ఉన్నది నోట్స్. ఈ నోట్స్ అంతా కంప్లీట్ చేస్తేనే మీకు ప్రవక్త బ్రెన్హం గారి పరిచయం గురించి పూర్తిగా అర్థమైంది. సరే, చూద్దాం ప్రభు మనకు ఎంతవరకు ఇస్తాడో, మనం ఎంతవరకు దాన్ని చేయగలమో చూద్దాం. బైబిల్ గ్రంథము
సంగతులు ఏమనగా, లవలేక సంఘం అంటే అది చివరి సంఘ కాదు. 1906లో అది ప్రారంభమైందని మనం చూసాం. అది ఎప్పుడు ముగించబడబోతున్నదంటే ఎత్తబడటంతో ముగించబడబోతున్నది. ఈ 2014లో ఎత్తబడ జరిగితే ఈ లవలేక సంఘకాలం 2014 ముగించబడండి. ఏ సమయంలోనైతే ఎత్తబడటం జరుగుతుందో, ఏ సమయంలోనైతే యేసుక్రీస్తు తన 2వ రాకడలో వచ్చి తన వధువుని కొనిపోతారు, ఆ సమయంలో లవలేక సంఘకాలం పూర్తయిందని అర్థం. అన్నిల కాలం పూర్తయిందని అర్థం. సువార్త యూదులతో తిరుగుతుందని అర్థం. అన్నిల కాలము పూర్తయిపోతుంది. దాంతో ఈ 2000 సంవత్సరాలు ఈ 7 సంఘకాలంలో అన్నిలకు ఇవ్వబడ్డది. అన్నిల కాలం పూర్తయిపోతుంది. దాంతో ఎత్తబడుతో అప్పుడు సువార్త మళ్ళా ఎటువైపు దొరుకుతుందంటే యూదుల వైపు. ఇద్దరు సాక్షులు వస్తారు, ప్రకటన ప్రకటనలో చెప్పిన సాక్షులు. వాళ్ళే మోసే వేయాలని 3.5 సంవత్సరాలు ప్రవచిస్తారని నేను ప్రభు యొక్క 3 రాకడలలో గుర్చిన బోధలో క్లియర్గా చెప్పాను. అవునా? సరే, ఇప్పుడు 7వ సంఘకాలానికి దూతున్నారు. ఆయననే 7వ నక్షత్రం. ఎందుకంటే దేవుడు యేసు క్రీస్తు తన కుడి చేతులు 7 నక్షత్రాలు కలుగుతాడు. ప్రకటనానందం 1:19 ఆ 7 నక్షత్రాలు ఏంటో చూడండి. ఆయన కుడి చేతుల్లో 7 నక్షత్రాలు. ప్రకటనము 1:19-20 కాగా నువ్వు చూచిన వాటిని ఉన్న వాటిని మీకు వెంట కలగవు వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములు గుర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయి. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు. ఇప్పుడు ఆ 7వ సంఘకాలపు దూత, లవలేక సంఘకాలపు దూత ఎవరంటే 7వ నక్షత్రం. ఆ 7వ నక్షత్రమే 7వ దూత. ఆయనే ఈ కాలంలో దేవుడు పంపించిన విలియం మ్యాలిన్ బ్రెన్హామ్ ఈ కాల దూత వర్తమాన కూడా. ఆమెన్. మరియు ఆ 7 నక్షత్రం 7 సంఘముల దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు, అదే 7 సంఘకాలం. ఆమెన్ కదా. సరే, ఇక్కడ లవలేక సంఘకాలకు ఒక దూత రావాలని రాయబడ్డది. అతను దేవుడి కురుచేతుడు 7వ నక్షత్రం రాయబడ్డది. మరి ఆ 7వ నక్షత్రమే, మరి ఆ 7వ సంఘకాలమైన లవలేక సంఘకాలానికి పంపించబడిన దూతయే ఎవరో కాదు కాని మన కాల ప్రవక్త విలియం మ్యాలిన్ బ్రెన్హామ్ అయినా. తర్వాత ఇదే 7వ దూత గురించి ప్రకటన 10:7 ఒక ప్రవచనం ఉంది. ప్రకటన 10:7 ఇదే 7వ దూత గురించి ఒక ప్రవచనం అక్కడ ఉంది. దాన్ని చూద్దాం. 7వ దూత పలుపు దేవుడలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమవులని చెప్పెను. పరిశుద్ధ సర్వశక్తిమంతుడ కృపామండల కృపాసంగ సంపూర్ణ నీకు వందనార్థం. ప్రభు, ఈరోజు మరొకసారి నీ సన్నిధికి వచ్చి మేము నీ అభిషేకం కోసం అడుగుతున్నాం. ఈ పరిశుద్ధ ఆత్మ నింపుదల దయచేసి ఈ కాలపు వర్తమానికి గురించి అతని వలన జరిగిన పరిచర్యలు, నెరవేరు జరిగిన లేఖనములు, దాని వలన మేము పొందుకోబోతున్న ఫలితములు వీటి మీద మేము ధ్యానించుండగా తప్పకుండా నీ ప్రజలకు అర్థమైనట్లు సాధించిన ప్రభు వాక్యము తరల పైనలో ప్రకటనలో వెళ్ళిపోకుండా అది నేరుగా ప్రతి ఒక్క హృదయములలో నాటబడి నూరంతర ఫలితమని ఇచ్చులుగాక. అందరినీ దీనికి ఆశ్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. క్రీస్తు ప్రియమైన దేవుని పిల్లలకు మరొకసారి యేసుక్రీస్తు నామం పేరిట శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లల జాగ్రత్తగా దేవుడి వాక్యము మీరు వినాలని నేను అందరికీ వచ్చున్నాను. మరి ఈరోజు ఈ మధ్యాహ్నము నేను కొద్దిసేపు వర్తమానం చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. ప్రవక్త విలియం మ్యాలిన్ బ్రెన్హామ్ ఆయన కూర్చున్న ప్రవచనాలు, ఆయన పరిచయం కూర్చున్న ప్రవచనాలు ఇవి. మొదటిగా ఆయన 7వ సంఘకాల దూత. అదే ప్రకటన 3:14 దేవుడు 7వ సంఘ
అవుతున్నట్టు అక్కడ రాయబడింది. రెండవదిగా ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్టుగా ఆయన దేవుని మర్మం అంతా సమాప్తం చేయవారు. అంటే బైబిల్లో ఉన్న మర్మాలన్నీ ఎవరి ద్వారా బయలుపరచబడాలి? ఏడవ దూత ద్వారా. ఏడవ దూత ఎవరంటే విలియం మ్యారన్ బ్రెన్హామ్. ఏడవ దూత విలియం మ్యారన్ బ్రెన్హామ్, ఆయన ద్వారా దేవుని మర్మములని బయలుపరచబడాలి. అమ్మాయి కదా, అది ఏడవ సందర్భ దూతగా ఆయన చేశారు. రెండవ వచనం ఏంటంటే మరాఠీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాల ప్రకారంగా ప్రభు రెండవ నాడు ముందు పంపబడిన ఏలియా. మనం దాని పై వారం చూసాం మరాఠీ 4వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్పబడ్డది. ఆ ఏలియా వచ్చి ఏం చేస్తాడు అంటే మొదటి నాడు ముందు ఒక ఏలియా వచ్చాడు, రెండవ నాడు ముందు ఇంకో ఏలియా వస్తున్నారు. ఎందుకంటే మరాఠీ 4వ అధ్యాయం 5వ వచనంలోని ఆ ప్రవచనము, ఆ ప్రాఫసీ రెండు భాగాలు కలిగింది. ఒక భాగము మొదటి భాగము ప్రభు మొదటి నాడు ముందు పంపబడిన బాప్తిస్మం నుంచి యోహానుకు పరిచయం నిర్వహణ జరిగింది. ఇప్పుడు రెండవ భాగము ప్రభు రెండవ నాడు ముందులో పంపించబడుతున్న విలియం మ్యారన్ బ్రెన్హామ్ వారి యొక్క పరిచయంలో నిర్వహణ జరిగింది. మొదటి భాగం ఏంటంటే తమ హృదయాలను పిల్లలతో తిప్పడము. ఏలియా ఆత్మతో శక్తితో ఉంది. అది బాప్తిస్మం నుంచి యోహానుకు పోయిన వారు చాలా స్పష్టంగా చెప్పారు. మీ అందరూ తెలుసు ఆమె ప్రవచనం ఉన్నది. ఒకటి 15లో రాయబడ్డ ఏలియా యొక్క ఆత్మ శక్తి గలవాడై ఉండి తనలో ఉద్యమంలో పిల్లల తట్టు తిప్పునని అక్కడ పర్వతంలో వచ్చిన దేవుని యొక్క దూత జకరియాకు తెలియజేస్తున్నాడు. జకరియా ఎవరు అంటే బాప్తిస్మం నుంచి యోహానుకు దూత ద్వారా పరిచర్య బలిపరచబడ్డదట, ప్రకటన చేయబడ్డదట పరలోకముడు దూత ద్వారా. సేమ్ మనం రెండవ రావడం ముందు కూడా మన కాలంలో పంపించబడిన ఏలియా విలియం బ్రెన్హామ్ దగ్గరికి కూడా పరలోకముడు దూత వచ్చి అతని పరిచర్యని కూడా అతని గురించి కూడా ప్రకటన చేయబడ్డదండి. మొదటిలో జరిగిన నెరవేర్పు ఇప్పుడు రెండవ రావడం కూడా జరుగుతుంది. రెండవ రావడంలో ఇప్పుడు ఏలియా వచ్చి పిల్లల హృదయాలను తన్నులో తట్టు తిప్పుతారు. తన్నులు ఎవరంటే అపోస్తలు. పిల్లలు ఎవరంటే మనం పిల్లలము మరియు వారు తన్నులు. అమలంటారా మనం పిల్లలము వారు తన్నులు. సో తన్నులు తన్నుల తట్టు తమ్ముల తట్టు పిల్లల హృదయాలను తిప్పినట్టుగానే పిల్లల హృదయాన్ని ఇప్పుడు తమ్ముల తట్టు తిప్పడానికి ఏలియా వచ్చారు. కానీ ఎప్పుడైనా ఏలియా ఉన్నప్పుడు రంగం పైకి ఎవరు వస్తారంటే క్రీస్తు మెసేజ్ వస్తారు. మొదటి మెసేజ్ వచ్చారా? రెండు జాతుల ప్రజలకు తను మెసేజ్ చూపించుకున్నాడా? ఎవరు నోవాకి ఎంతమంది పిల్లలుండే? ముగ్గురు కొడుకులుండే, హేము, ఆము, షేము, మొదటి దాకలో షేము, యాపేతుకు దేవుడు ఏం చేశాడు? క్రీస్తు తాను క్రీస్తునని తాను మెస్ అయ్యానని ఆ సూచన ఆల్రెడీ ఆ రెండు జాతుల ప్రజలు చూపించుకున్నారు. షేములో నుండి ఇజ్రాయెల్ వచ్చారు, యాపేతులో నుండి సర్వదేశం. కానీ ఇప్పుడు ఇంకా హాము జాతి వాళ్ళకు చూపించుకోలేదు. హాములో నుండి వచ్చిన వాళ్ళు ఎవరంటే అన్వేషణ. అన్వేషణ కాలం ఇప్పుడు మొదలైందంటే సిలువ దగ్గర నుండి మొదలైంది. అవునంటారా? సిలువ దగ్గర నుండి సువార్త మారింది. యూదుల దగ్గర నుండి అన్ని జనుల వైపు సువార్త మారింది. అక్కడ నుండి అన్ని జనుల కాలం ప్రారంభమైంది. ఆమే అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని జనుల కాలము, మరలా ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక కాలము, కాలం యొక్క అంతములో. ఎందుకంటే మొదటి రాత్రిలో ప్రభు వచ్చినప్పుడు అది ఇజ్రాయెల్ యొక్క అంత దినాలు. వాళ్ళు నిర్ణయించబడిన కాలం ఒక అంత దినాలు. అవునంటారా? 4000 సంవత్సరాలు నిర్ణయించబడ్డది. ఆ పాత నిబంధనలో 4000 సంవత్సరాలకు ఆయన వచ్చారు. కరెక్ట్ గా ఇజ్రాయెల్ యొక్క కాలం అంతా ఆయన వచ్చారు. అవునంటారా? ఇక
ఇజ్రాయెల్ యూదులు ఎవరు? ఇజ్రాయెల్ హెబ్రూలు ఎవరు? ఇజ్రాయెల్ పౌలు గారు ఆ లేఖను ఎవరు రాస్తున్నాడు? ఇజ్రాయెల్ రాస్తున్నాడు, హెబ్రూలు రాస్తున్నాడు. అది వాళ్ళకి అంత దినాలను రాస్తున్నాడు అక్కడ. ఈ దినం అంత మందు ఇజ్రాయెల్ అంత దినాలు అన్నమాట. ఇంటి పేరు
బెన్నం అనే పేరు ఇంటి పేరు కలిగిన వాళ్ళలో జీవితాలు మొత్తము త్రాగుబోతు జీవితాలు, సారాయి కాసే జీవితాలు, ఎప్పుడు చూసిన గొడవలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, జైలుకెళ్ళడా. బ్రెన్నన్ ఫ్యామిలీ అంటేనే, బ్రెన్నన్ కుటుంబము అంటేనే, అది ఓన్లీ విలియం బ్రెన్నన్ కుటుంబం కాదు, బ్రెన్నన్ అనే ఇంటి పేరు కలిగిన కుటుంబం అంటేనే ఆ ప్రాంతంలో ఉన్న వారికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయిష్టత. ఎందుకంటే వాళ్ళు ప్రతి గొడవలో వాళ్ళు ఉంటారు ఆ కుటుంబం సంబంధించిన బ్రెన్నన్ అనే ఇంటి పేరు కలిగిన వాళ్ళు. సారాయి దుకాణము వాళ్ళే నడిపేవాళ్ళు, సారాయి కాసేవాళ్ళు, ప్రతి గొడవలో వాళ్ళు ఉండేవాళ్ళు. మరియు చాలా మంది వాళ్ళ కుటుంబంలో ఉన్నవాళ్ళు జైల్లోకి వెళ్ళొస్తుండేవాళ్ళు. అలాంటి కుటుంబంలో దేవుడు ఈ ప్రవర్తన గుర్తించారు. ఈయన పుట్టినప్పుడు చార్లెస్ బ్రెన్నన్ ఎల్ల బ్రెన్నన్ ఇచ్చిన సాక్షి ప్రకారంగా అదొక చిన్న క్యాబిన్, లాంగ్ క్యాబిన్ అంటే కర్రతో తయారు చేయబడిన చిన్న గది, కర్రతో తయారు చేయబడిన చిన్న గది. మనం నేను దాన్ని లైఫ్ స్టోరీలో చెప్పాను క్లియర్గా. నా జీవిత కథలో అనే వర్తమానంలో నేను డాక్టర్ బ్రెన్నన్ గారి యొక్క జీవిత కథను చెప్పాను, అందులో నేను అది చెప్పాను. ఆయన పుట్టినప్పుడు అగ్ని స్తంభం సుడులు తిరుక్కుంటా కిటికీలో నుండి వచ్చింది. చార్లెస్ బ్రెన్నన్ వెళ్ళారు, మరియు ఎలా బ్రెన్నన్ మరి అక్కడ వాళ్ళ ఆంటీ అలానే ఇంకొక ఇద్దరు ఉన్నారు అక్కడ. వాళ్ళ అగ్ని స్తంభాన్ని చూసి భయపడ్డారు. ఎందుకంటే ఆ అగ్ని స్తంభం ఆ ఏప్రిల్ 6వ తారీఖున 1909 ఏప్రిల్ 6వ తారీఖున ఉదయం 5 గంటలకు ఇంచుమించు ఉదయం 5 గంటలకు ఆ అగ్ని స్తంభం ఆ గదిలోనికి వచ్చింది. మరి ఎలా బ్రెన్నన్ తన యొక్క బిడ్డను, అప్పుడే పుట్టిన తన మొదటి బిడ్డను దగ్గర తీసుకున్నది భయంతో. మరి కొద్దిసేపు ఆ తల్లి పైన, మరి ఆ కుమారుడి పైన కొద్దిసేపు అక్కడ సంచరించి ఆ తర్వాత వాళ్ళు చూస్తుండగానే అది పైకి ఆ పైన కంపుల నుండి వెళ్ళిపోయింది. ఈ వార్త స్థానికంగా చాలా చోట్ల అప్పుడు వ్యాప్తి చెందింది. ఇలా ఒక అబ్బాయి పుట్టినప్పుడు అగ్ని స్తంభం వచ్చిందని. మరి ఎప్పుడు మత సంబంధమైన కాదు కనుక ఈ అగ్ని స్తంభం కనబడేసరికి భయమేసి 10వ రోజున విలియం బ్రెన్నన్ గారిని అక్కడ స్థానికంగా ఉన్న ఒక బ్యాప్టిస్ట్ సంఘానికి తీసుకెళ్ళి వాళ్ళు అదేమిటో అర్థం కాక భయమేసి. మరి ఆ దగ్గర వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ఆయన జీవితంలో పుట్టిన తర్వాత దేవుడి మందిరంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఎన్నడో ఆయన అడుగుపెట్టలేదు చాలా సంవత్సరాల వరకు. మరి ఆయన పుట్టిన కుటుంబము అలాంటిది, కానీ ఈయన ఆ ఇంట్లో అందరికంటే పెద్దవాడు, జ్యేష్ఠుడు, పెద్దవాడు. మరి విలియం బ్రెన్నన్ గారు పుట్టిన సమయానికి ముందే పెంతకోస్త ఉద్యమం ప్రారంభమవుతున్నాడు. పెంతకోస్త ఉద్యమం 1906 అమెరికా దేశంలో, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 1906 అప్పటికే ఆ ఉద్యమం ప్రారంభమైంది. 1906 అది చూస్తాం ఇది కాలిఫోర్నియా రాష్ట్రంలో, లాస్ ఏంజలస్ పట్టణంలో. అది చూస్తాం ఇదిలో విలియం సేవర్ అనే ఒక నల్ల జాతీయుడు, వాళ్ళ తాతలు ఎప్పుడో అమెరికాలో సెటిల్ అయ్యారనమాట. కానీ ఈయన చూస్తే నల్లగా ఉంటాడు, ఎందుకంటే ఈయన నల్ల జాతి నుండి వచ్చిన వాడు. అతను మరి కొంతమంది కలిసి పరిశుద్ధాత్మ శక్తి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు పెంతకోస్త పండుగ రోజున ఎలాగైతే పరిశుద్ధాత్మ అగ్ని కుమరించబడ్డదో ఆ విధంగా వాళ్ళు చేయించిన ప్రార్థన సమయంలో అలానే దిగొచ్చింది. అక్కడ ప్రారంభమైంది భాషతో మాట్లాడడము, ప్రవచనాలు చెప్పడము, మరియు వరములు అనేవి ప్రారంభమైన అక్కడ పెంతకోస్త ఒక మూమెంట్, పెంతకోస్త ఒక కదలిక అక్కడ ప్రారంభమైంది. అది చాలా త్వరగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఆ అగ్ని అంటుకున్నది, చాలా త్వరగా అంటుకున్నది. అనేక చోట్ల పెంతకోస్త సంఘాలు స్థాపించబడ్డాయి. అక్కడ నుండి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు పెంతకోస్త సంఘాలు వ్యాప్తి చెందినాయి. చాలా తొందరగా పెంతకోస్త ఒక ఉద్యమము లేచింది. వరాలు పునరుద్ధరించబడ్డాయి, అనగా భాషలు మాట్లాడడము, దయ్యాలు వెళ్ళగొట్టడము, స్వస్థతలు చేయడము, ప్రవచనాలు చెప్పడం ప్రారంభమైనాయి.
చేశారు. మరి పెంటకోస్త ఉద్యమం చాలా బాగా నడుస్తూ చివరికి ఆ పెంటకోస్త కదలిక, పెంటకోస్త ఉద్యమం ఏమైందంటే అది కూడా ఒక సంస్థగా, ఒక సంఘశాఖగా మారిపోయింది. మారిపోయి ఆ ఉద్యమం కూడా చల్లారిపోయి అనుకరణ మొదలైంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇక్కడ నేను పాయింట్ చెప్తాను మీకు. ఫస్ట్ అసలైన దోస్తుంది, మొదటిది ఎప్పుడైనా ఒరిజినల్ వస్తుంది. దాని తర్వాత ఆ ఒరిజినల్ అంతా చల్లారిపోయాక వచ్చేదంతా ఏంటి చెప్పండి, అనుకరణ డూప్లికేట్ మోడల్ అయింది. అప్పుడు వాళ్ళు నిజంగా దేవుని భాష మాట్లాడారు. ఇప్పుడు మీరు మాట్లాడేది అసలు దేవుని భాష ఏం కాదు, తుప్ప అంటారు దేవుని భాష కాదు. ఎందుకంటే భాష అంటేనే భావము గలదని అర్థం. ఏ భాషకైనా భావం ఉంటుంది. అమ్మా ప్రపంచంలో కొన్ని వేరే భాషలు ఉన్నాయి, కానీ వేరే భాషలో భావాలు ఉన్నాయి. కుక్కకు భాష ఉంది, కుక్క కుక్క మాట్లాడదు, ఇంకో కుక్క జవాబు చెప్తుంది. చూసారా ఎప్పుడన్నా కాకులకు భాష ఉన్నది, ఒక కాకి అరుస్తే మిగతా కాకులు అరుస్తాయి. ప్రతి భాషకి ఏముంటుందంటే దాని అర్థం ఉంటుంది, భావం ఉంటుంది. అందుకే పొందగారు ఏమంటారంటే అర్థం చెప్పు శక్తి లేకుండా ఎవరు కూడా భాష మాట్లాడద్దు అని. వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు, కానీ బహిరంగంగా అందరి ముందు మాట్లాడాలంటే వింటున్న వాళ్ళకి ఆ భాష అర్థం కావు. ఇప్పుడు వాళ్ళు భాషతో మాట్లాడుతుంటే మన మామయ్య అలవి అని చెప్పాలంటే ఎట్లా కుదురుతుంది, వాళ్ళు ఏమంటున్నారో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న భాషతో మాట్లాడుతున్నా, నేను తెలుగు భాషతో మాట్లాడుతున్నా, అవునా? మీకు అర్థమవుతుంది ఏమంటున్నారు మీరు? అమ్మని అంటున్నారు, అరవై అంటున్నారు, తెలుస్తుంది అంటున్నారు, అవునా? ఇప్పుడు ఏదో నేను మీకు అర్థం కాని భాషలో కథతుతో అన్నాను అనుకో, ఆమెను ఎక్కడ చెప్పాలో తెలియదు, అరవై ఎక్కడ చెప్పాలో తెలియదు, అసలు భాషలు ఏం మాట్లాడదాం వద్దు. అందుకే పౌరు గారు ఏమన్నారంటే ఎవరైనా బహిరంగంగా భాషలు మాట్లాడాలంటే వాళ్ళు అర్థము చెప్పు శక్తి గల వారైతేనే మాట్లాడాలన్న. అప్పుడు మిగతా వాళ్ళు కూడా భాష విని దాని అర్థం విని వాళ్ళు ఏమంటారంటే ఓ దేవుడిదా మాట్లాడేది, భాషలకు అర్థం ఇదా అని వాళ్ళు కూడా హల్లెలూయా ఆమేన్ చెప్పగలుగుతా ఉంటారు. దేవుని స్తుతిస్తా ఉంటారు ఆమెను కూడా. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వచ్చిన తర్వాత ఏమొస్తారు తెలుసా, నిజంగా భాషను పొందుకోవట్లే వాళ్ళు ప్రాక్టీస్ చేపిస్తారు. పరిశుద్ధాత్మ మాట్లాడినప్పుడు ఒప్పుకో, అంగీకరించు, సరి చేసుకో.